సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఇవాళ మనము యాక్చువల్లీ చాలా మంది మూత్రంలో బాగా పోసేటప్పుడు బాగా పెయిన్, నొప్పి రావడం, లేకపోతే మంటగా ఉండడము, ఇవి చాలా కామన్ గా కంప్లైంట్స్ చూస్తూ ఉంటామండి. సో దీనికి గల కారణాలు ఏంటి, మనం దానికి సంబంధించిన ఏం పరీక్షలు చేయించుకోవాలి, దానికి ఎలా మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి, రాకుండా ఎలా మనం దాన్ని ప్రివెంట్ చేయొచ్చు మనం తెలుసుకుందాం. సో మొట్టమొదటిగా ఏంటంటే దీన్ని మా భాషలో డిస్యూరియా అంటాం. అంటే మూత్రంలో నొప్పి వచ్చినా మంట వచ్చినా దాన్ని డిస్యూరియా అంటాం. ఈ మంట ఏంటంటే మంట కానీ నొప్పి కానీ మూడు రకాలు ఉంటుందండి. అంటే ఫస్ట్ ఏంటంటే మనం యూరిన్ పోసే ముందర నొప్పి రావచ్చు. యూరిన్ పోసేటప్పుడు కొంతమందికి పెయిన్ ఉంటుంది, పెయిన్ కానీ మంట కానీ. పోసేసిన తర్వాత కొంతమందికి నొప్పి మంట ఉంటుంది. సో దీనికి డిఫరెంట్ కారణాలు ఉంటాయండి. జనరల్గా పోయిక ముందర వచ్చింది పెయిన్ అంటే యూజువల్గా యూరిన్ ట్రాక్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే, యురెత్రా అంటాం దాన్ని, ఆ యురెత్రాలో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా, లేకపోతే ఏదైనా స్టోన్ లాంటిది ఉన్నా, లేదా ఇంకేదైనా వేరే రీజన్స్ వల్ల కూడా ఈ పెయిన్ అనేది రావచ్చు. తర్వాత యూరిన్ పోసేటప్పుడు పెయిన్ కానీ వస్తే జనరల్గా బ్లాడర్లో ప్రాబ్లం ఉంటే ఇట్లాంటి ప్రాబ్లం వస్తుందండి. అండ్ యూరిన్ పోసేసిన తర్వాత కానీ ప్రాబ్లం ఉంది అంటే ట్రైగోన్ అంటాం. అంటే ప్రాస్టేట్ అనే గ్రంథి ఉంటుంది మూత్రం పోసేదారిలో, అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. లేదా ట్రైగోన్ అంటాం, అంటే బ్లాడర్లో కింద భాగంలో ట్రైగోన్ అంటాం. దానిలో ఏదైనా ఇబ్బంది ఉంటే జనరల్గా పోసేసిన తర్వాత ఈ నొప్పి కానీ మంట కానీ రావచ్చు. సో దీనికి గల కారణాలు మనం తెలుసుకుందాం. బేసిక్ ఏంటంటే ఒకటి, నెంబర్ 1, మూత్రం ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చండి. మూత్రం ఇన్ఫెక్షన్లో బాగా పెయిన్ ఉంటుంది. రెండోది ఏంటంటే కామన్గా కూడా, అంటే ఏమి జబ్బు లేకుండా కూడా వాటర్ బాగా తక్కువ తాగే వాళ్ళకి ఏంటంటే మూత్రం, మన యూజువల్గా మన మూత్రం ఏంటంటే యాసిడిక్గా ఉంటుంది, మైల్డ్ యాసిడ్ అనమాట. ఎప్పుడైతే మనం వాటర్ తాగమో మీరు గమనించుంటారు యూరిన్ ఎల్లోగా టర్న్ అవుట్ అవుతుంది, కొంతమందికి ఏమైనా ఎర్రగా కూడా అయిపోవచ్చు. సో అది ఏంటంటే యాసిడ్ లాగా అయిపోతుంది, సివియర్ యాసిడ్. అంటే మనం ఒక యాసిడ్ పోస్తే ఎంత ప్రాబ్లం వస్తుందో అంత పెయిన్ ఉంటుంది అనమాట. సో వాటర్ ఎవరైతే బాగా తక్కువ తాగుతారో, డైలీ తీసుకోవాల్సిన ఈ 3-4 లీటర్ల కంటే ఎవరైతే తక్కువ తీసుకుంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా యూరిన్ అనేది ఎల్లోగా టర్న్ అయిపోతుంది, సివియర్ యాసిడిక్గా ఉంటుంది. కాబట్టి ట్రాక్ అంతా కూడా మంట ఉంటుందండి. ఎప్పుడు పోసినా కూడా వాళ్ళకి చాలా సివియర్ బర్నింగ్ పెయిన్ కానీ వస్తూ ఉంటుంది. అట్లానే పొత్తి కడుపులో నొప్పి కానీ రావచ్చు. సో ఇది కామన్గా మనం చూసేది వాటర్ సరిగ్గా తీసుకోనందువల్ల. సో అందువల్ల అందరూ కూడా బాగా వాటర్ అనేది బాగా తీసుకోవాలి డైలీ. ఇది కాకుండా మనకు ఇన్ఫెక్షన్స్లో కూడా ఈ యూరిన్ మంట అనేది రావచ్చు, లేదా బాగా సివియర్ పెయిన్ ఉండొచ్చు. ఎందుకంటే బ్యాక్టీరియా అనేవి బ్లాడర్ని, తర్వాత మూత్రనాళాన్ని ఇరిటేట్ చేస్తాయి బాగా. సో దానివల్ల ఏమవుతుందంటే సివియర్గా అయినప్పుడు ఇంకా యూరిన్ మామూలుగా రాకుండా బ్లడ్ కూడా రావచ్చండి, అంత సివియర్గా ఉంటుంది యూరిన్ ఇన్ఫెక్షన్స్లో. సో అందువల్ల ఏంటంటే దానికి కూడా కారణం మళ్ళీ మనం వాటర్ సరిగ్గా తీసుకోకపోయినా, మూత్రం అనేది వచ్చినప్పుడు ఎక్కువసేపు హోల్డ్ చేసుకోకూడదు. జనరల్గా ఏంటంటే ఎప్పుడన్నా యూరిన్ వచ్చినప్పుడు ఒక 5 minutes మ్యాక్సిమం, లేదా ఒక 10 minutes హోల్డ్ చేయొచ్చు, అంతకంటే హోల్డ్ చేయకూడదు. ఎవరైతే అది ఒక అలవాటులా చేసుకుంటారో దానివల్ల ఏమవుతుందంటే యూరిన్ మనం పోసేటప్పుడు ఫ్రీగా వెళ్ళక యూరిన్ మిగిలిపోయి ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చి మళ్ళీ ఈ మంట నొప్పి అనేది రావచ్చు. ఇలా కాకుండా చాలా మందికి కిడ్నీ రాళ్ళు కూడా ఉంటాయండి, ఈ కాలం మనం చూస్తున్నాం రెగ్యులర్గా. సో వాళ్ళు ఏంటంటే స్టోన్స్ ఉన్న వాళ్ళకి యూరిన్ మళ్ళీ అసిడిక్గానే ఉంటుంది మీకు చెప్పినట్టు ఇందాక. సో అలాంటి వాళ్ళు ఏంటంటే వాటర్ సరిగ్గా తీసుకోరు, తర్వాత అన్ని రకాల పదార్థాలు తినేస్తుంటారు, పర్టికులర్గా రెడ్ మీట్ అంటాం, అంటే మటన్ చికెన్ లాంటివి ఎక్కువ తినేస్తూ ఉంటారు. అట్లానే పాలకూర, టొమాటో, క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇలాంటివన్నీ తిన్నప్పుడు దాంట్లో ఆక్సలేట్స్ అని, తర్వాత యూరిక్ యాసిడ్ అని ఉంటాయి. ఆ పదార్థాలు ఎక్కువైనందువల్ల కూడా జనరల్గా యూరిన్లో మంట వచ్చి బాగా నొప్పి రావడం ఇది ఫ్రీక్వెంట్గా ఉంటుందండి. కొంతమందికి బ్లీడింగ్ కూడా అవ్వచ్చు. అట్లానే కొద్ది మందిలో ఏంటంటే గౌట్ అనే ఒక జబ్బు ఉంటుందండి. ఈ గౌట్ అనే జబ్బులో ఏంటంటే కీళ్ళ వాపు నొప్పులు వస్తాయి అనమాట, పర్టికులర్గా బొటనవేలు దగ్గర ఉంటుంది. సో దాంతోపాటు మనం బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు యూరిక్ యాసిడ్ అనే పదార్థం చాలా ఎక్కువ ఉంటుంది. నార్మల్గా 6-7 ఉండాల్సింది వాళ్ళకి 10-15 ఉంటుంది అనమాట. ఇదేమవుతుందంటే మూత్రం ద్వారా వెళ్తుంది, అది యాసిడ్ కాబట్టి, యూరిక్ యాసిడ్ అన్నాను కాబట్టి, మూత్రం ద్వారా వెళ్ళి మూత్రం చాలా వేడిగా అంటే యాసిడిక్గా వచ్చేసి యూరిన్ మంట రావడము, కొంతమందికి రాళ్ళు రావచ్చు, కొంతమందికి బ్లీడింగ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయండి. సో ఇది కూడా ఒక కారణం అన్నట్టు, మూత్రంలో మంట నొప్పి రావడానికి కారణం. ఇది కాకుండా కొంచెం పెద్దవాళ్ళలోకి వస్తే మనకు ప్రాస్టేట్ అనే ప్రాబ్లం ఉంటుందండి. ఆ గ్రంథి పెరిగి అడ్డం పడి దానివల్ల యూరిన్ ఆగి ఇన్ఫెక్షన్స్ అనేవి రావచ్చు, అప్పుడు కూడా యూరిన్ మంట అనేది రావచ్చు. సో ఇవి కొంచెం కామన్గా. అండ్ చిన్నపిల్లల్లో ఏంటంటే చిన్నవాళ్ళల్లో, పర్టికులర్గా ఒక 20-30 years వాళ్ళల్లో కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ రావచ్చండి, యూరెథ్రైటిస్ అంటాము. అది ఎప్పుడన్నా కూడా రావడానికి వీలు ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మూత్రనాళం సన్నబడిపోతుంది, దాన్ని స్ట్రిక్చర్ యురెత్రా అంటాం. దీనిలో దార కూడా సన్నగా వస్తుంది అనమాట. సో ఇలాంటి కండిషన్లో కూడా మూత్రం బాగా ఇబ్బందిగా పోయడము, నొప్పి రావడము, మంట రావడం జరుగుతుంటుంది. కొద్దిమందికి ఫీవర్ కూడా వస్తూ ఉంటుందండి దీనివల్ల. సో ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా పర్టికులర్గా మనకు కొన్ని పరీక్షలు ఉన్నాయి మనం తెలుసుకోవడానికి. కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటాం, అంటే మూత్ర పరీక్ష ఉంటుంది. ఇది కాకుండా యూరిన్ కల్చర్ అని చేస్తాము. అది కాకుండా అల్ట్రాసౌండ్ KUB అని ఉంటుందండి, అదొకటి చేయించుకోవాలి. అట్లనే యూరోఫ్లో మెట్రీ అని చెప్పేసి ఒక టెస్ట్ ఉంటుంది, మనం చిన్న మెషిన్లో యూరిన్ పోయాలన్నమాట. సో ఈ టెస్ట్లు కొన్ని చేసిన తర్వాత ఫర్దర్గా ఏదైనా అవసరమైతే మేము స్ట్రక్చర్ అనుకోండి, దానికి ఒక ఎక్స్రే టెస్ట్ ఉంటుంది, మూత్రనాళంలో మందు ఎక్కిచ్చి చేస్తాం, దాన్ని రిట్రోగ్రేడ్ యూరోథ్రోగ్రామ్ అంటాం. సో ఈ కొన్ని పరీక్షలు మనం చేస్తే ఎక్కడ ప్రాబ్లం ఉందో మనకు ఐడియా వస్తుంది. అట్లనే డయాబెటిక్స్కి పర్టికులర్గా మనకు షుగర్ టెస్ట్ చేయించుకోవాలండి, ఫాస్టింగ్, పోస్ట్ ప్రాండియల్, 3 మంత్లీ షుగర్ ఉంటుంది, గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్ అని, ఈ 3 చేయించుకుంటే సరిపోతుంది. అండ్ స్టోన్స్ గీన్స్ ఏమైనా ఉన్నాయని తెలుసుకోవడానికి కొన్నిసార్లు స్కానింగ్లో కనపడినప్పుడు CT స్కాన్ అని ఉంటుందండి, KUB అని, అది చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ టెస్ట్లు చేసినప్పుడు మనకి కారణం ఏంటో తెలుస్తుంది పర్టికులర్గా. సో మనకు ఇన్ఫెక్షన్ వల్ల అనుకోండి, ఇన్ఫెక్షన్ రాకుండా నేను ఇందాక చెప్పినట్టు వాటర్ బాగా తీసుకోవాలి. 2వ యాంటీబయాటిక్స్ ఇస్తాము, ఒక సింగిల్ డోస్ ఉంటుంది, కొన్ని 3 డోసెస్ ఉంటాయి, లేదా 1 వీక్ కోర్స్ ఉంటుంది డిపెండింగ్ ఆన్ ద ఇన్ఫెక్షన్ పార్ట్. సో వీటికి కానీ మనం ట్రీట్మెంట్ ఇస్తే ఆటోమేటిక్గా ఈ ఇన్ఫెక్షన్ నుంచి మనం క్లియర్ చేసుకోవచ్చు. రాకుండా కూడా కొన్ని మెడిసిన్స్ ఉంటాయండి, పర్టికులర్గా క్రాన్బెర్రీ ఎక్స్ట్రాక్ట్స్ అని ఉంటాయి, అట్లాంటివి కొన్ని తీసుకోవచ్చు. లేదా లో డోస్ యాంటీబయాటిక్ థెరపీ కూడా ఇస్తుంటాం కొంతమందికి రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే వాళ్ళకి. సో అలాంటిది ఒకటి. ప్లస్ ఎవరికైతే డయాబెటీస్ లాంటిది ఉందో వాళ్ళు షుగర్ని స్ట్రిక్ట్గా కంట్రోల్లో పెట్టుకోవడము. తర్వాత ఎవరైతే ఈ మందులు వాడుతున్నారో నేను చెప్పినట్టు ఇమ్యూనోసప్రెసివ్ డ్రగ్స్, అవన్నీ కూడా మనం వాడే వాళ్ళందరూ కూడా కొంచెం కేర్ఫుల్గా ఉంటూ అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలండి. యూరిన్ టెస్ట్లు అన్నీ చేయించుకుంటూ ఏదైనా సిమ్టమాటిక్ సిమ్టమాటిక్ ఇన్ఫెక్షన్ ఉందా లేదా తెలుసుకోవాలండి. సో ఇవన్నీ కూడా మనం చేయగలిగితే యూరిన్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం తగ్గించుకోవచ్చు. అట్లనే 2 రకాల మందులు ఉన్నాయండి, ఫ్లావాక్సైట్ అని, పైరిడియం అని. ఈ మందులు వాడుకుంటే మనకు యూరిన్లో మంట రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.